नारसिंगि मंडलम शेरिपल्ली ग्रामंलो 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్లను ఎస్ఎంసీ చైర్మన్ జంగన్ స్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాఠశాల మొత్తం 67 మంది విద్యార్థులు ఉండగా 63 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సర్పంచ్ మలేశం, ఎస్ఎంసీ చైర్మన్ స్వామిలు మాట్లాడుతూ గతంలో ఒక్కొక్కరికి 2 జతల బట్టలు వచ్చేవని కానీ ఈ సంవత్సరం 1 జత మాత్రమే వచ్చిందని అందులో కొన్ని తక్కువగా వచ్చాయని వారు పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు जंगमस्वामी सर्पंच मल्लेशं प्रधान उपाध्याय श्रीनिवास तिरुपति राजु विजयलक्ष्मी माधवी यादगिरी तैतरलु पाल्गोन्नारु. మరి ఇంత మంచి కార్యక్రమానికి అయితే ఇక్కడ యూనిఫామ్స్ మనకు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి జూన్లో స్టార్ట్ అయ్యి మనకు కూడా కాస్త మరి కుట్టించడము ఎంత వర్క్ అంటే టైలర్స్కి అప్పగించడము చాలా పని ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఆలస్యం జరిగింది. తర్వాత రెండవ పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది వచ్చిన తర్వాత మళ్ళీ పంపిణీ చేద్దాం. ఇప్పుడైతే ఒక్కొక్క పేరుని మనం 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు విద్యార్థులకు అందజేయడం అనేది జరుగుతుంది. లేట్ అయినా గవర్నమెంట్ ఇయర్ కేసీఆర్ గారు మళ్ళీ ఆలోచించి పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఈరోజు బట్టల పంపిణీ చేయించడం జరిగింది. ఎందుకు ఈరోజు మనం బట్టల పంపిణీ చేయడం జరిగింది, ఇందాక మీరు ఈ బట్టలను తీసుకొని మంచిగా వాడుకుంటే మంచి కూడా ఆ విధంగానే మీరేం చేయాలంటే డైలీ స్నానం చేసుకుని మంచి కుట్టుకొని ఫ్రెష్ గా చేసుకోవాలి. ఇంకొక యూనిఫామ్ కూడా వస్తుంది మీకు త్వరలోనే. పాఠశాలలో చదువుకుంటున్నాం కాబట్టి మన పిల్లలకి కదండి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నా అవన్నింటినీ అధిగమించి మనకు దుస్తులు కూడా ఎక్కడో వచ్చేది ఏదో విధానంగా కారణం చేత లేట్ కావచ్చు. అయినప్పటికీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం రెండు దుస్తులు రెండు జతలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి రావడం మాత్రం కంపల్సరీ చేతులు చప్పెట్టుకొని కడుక్కోవాలి, పరిశుభ్రంగా రావాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మంచి విద్య నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన